రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఏదైనా స్కూల్ ఉందా, ఆ స్కూల్లో శిబిరం పెట్టండి, అక్కడ ఫుడ్ పెట్టండి, సెక్రటరీ స్టాఫ్ మీరు అక్కడ దగ్గర ఉండి వాళ్ళకి భోజనాలు అందేలా చూడండి. ఇది కదా అడ్మినిస్ట్రేషన్. ఇది జరిగి ఉంటే అసలు ఈ గొడవ ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గరికి ఎవడు రాలేదు మొర్రు అంటున్నాడు. లేదు, మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ బోట్లలో స్పెషల్ బోట్స్ ఉన్నాయి, గజ ఈతగాళ్ళు మనకు తెలుసు. కృష్ణా జిల్లాలో గజ ఈతగాళ్ళు దొరకపోవడం ఏంటి చండాలంగా? బెదవాళ్ళు దొరకపోవడం ఏంటి గజ ఈతగాళ్ళు చండాలంగా? గజేతగాళ్ళను బట్టి రావడం, ఆ పడవలు తెచ్చాం కదా, ఆ పడవలు గజేతగాళ్ళను పంపించి ఆహారం ఆ పడవల్లో పెట్టి పంపించి ఈ సచివాలయ సిబ్బందిని లేకపోతే రెవెన్యూ సిబ్బంది వాళ్ళని అందులో కూర్చోబెట్టి వెనక నుండి చెట్ట చివరి ఎక్కడుందో ఆ పార్టీకి పోండి, మీరు ముందు ఇచ్చేసి రండి ఆహారం నీళ్లు అంటే అది కదా అడ్మినిస్ట్రేషన్. అది ఒకటి బాబు గారు అన్నా చెప్పాలి, లేదా అధికారులకి అధికారి పై అధికారి అన్నా చెప్పాలి. పై అధికారి ఏమో ఈ సమీక్షలో కూర్చుంటాడు, ఆయన ఇంకేం చెప్తాడు కింద? మీ సంగతి తేలుస్తా సరిగ్గా చేయకపోతే అని ఈయన అంటున్నాడు. ఏం తేలుస్తారని ఈయన వెనకాలే తిరుగుతున్నారు వాళ్ళు. అదే కదా, వెనకాలే తిరుగుతున్నాం కదా సార్ అంటాడు. ఆయన ఈయనకి చెప్పాలంటే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఉండాలి కదా. ఫ్రీ హ్యాండ్ అంటే ఏంటి? ఇవన్నీ చేయడం. ఇప్పుడు ఎదవరకు వరదలు రాలేదా? ఎందుకు రాలేదు? ఎన్నిసార్లు పని చేయలేదు? ఇప్పుడు మొన్న ఎక్కడ